హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వచ్చేయండి మన ఛానల్కి, గాయత్రి ఫ్యాషన్స్కి. ఎస్, ఈరోజు వీడియోలో కొంచెం కొత్త డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చానండి. అంటే టిష్యూలో చికెన్ కర్రీ వర్క్ వచ్చింది, కొత్తది, మనం చూడలేదు ఇంతకుముందు ఇలాంటివి. కొన్నేమో మీరందరికీ కావాల్సిన ఇప్పుడు ముంగా సిల్క్ కలంకారీ ప్రింట్స్ అండ్ బెనారస్ జార్జెట్స్ అండ్ షిఫాన్స్. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఈరోజు. కొన్ని కొన్ని మాత్రం సింగిల్ పీసెసే ఉన్నాయి, కొన్ని కొన్ని క్వాంటిటీ ఉన్నాయి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, నేను చెప్పాను కదా కొత్తది, చక్కటిది, డిఫరెంట్ వెరైటీ అని చెప్పి. అదనమాట, ఇది గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్. మనకు తెలిసిందే, మనకి పరిచయం ఉన్న ఫ్యాబ్రికే. ఇక్కడ వరకు గోల్డ్ టిష్యూ, ఇక్కడ నుంచి ఆర్గెన్జా, ఇక్కడ నుంచి చికెన్ కర్రీ వర్క్. ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇది చాలా గ్రాండ్గా ఉందండి, చాలా గ్రాండ్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. సింగిల్ సింగిల్ పీసెస్ 5500. ఓకేనా, 5500లోనే ఉన్నాయి. ఇట్స్ ఎ హ్యాండ్లూమ్ శారీ అండి, ప్యూర్ గోల్డ్ టిష్యూ. మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, చికెన్ కర్రీ వర్క్ తోటి బుటీస్ అండ్ బోత్ సైడ్స్ బార్డర్. బ్లౌజ్ ఏమో ఎంబ్రాయిడరీ లేకుండా ఉంటుంది, ప్లెయిన్ ఎంబ్రాయిడరీ లేకుండా ఉంటుంది. ఇలా వస్తుంది. అసలు ఇలాంటి శారీకి పర్ల్స్ ఎట్లాంటివి పెట్టుకుంటే, ఇట్లా వైట్ పర్ల్స్ ఎట్లాంటివి పెట్టుకుంటే అసలు పార్టీ వేర్ కాడర్ అండి. 5500లో చాలా బాగుంది. బ్లౌజ్ ఏమో సేమ్ ఫ్యాబ్రిక్ రన్నింగే, వితౌట్ వర్క్ వస్తుంది. మీరు ఇది స్లీవ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ గోల్డ్ ఫ్యాబ్రిక్నే స్లీవ్స్ పెట్టుకోవచ్చు. ఇంత వర్క్ వచ్చింది కాబట్టి ఇది వర్క్ లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఓకేనా, 5500లో ఉంది. కాస్త ట్రాన్స్పరెంట్ టిష్యూ కాబట్టి ఇది గోల్డ్ కలరా. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తాను, అన్ని సింగిల్ సింగిల్ పీసెసే. 45 inches హైట్ ఉంది, కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది ఇలా. ఓకే, అన్నిటి మీద కూడా వైట్ చికెన్ కర్రీ వర్కే వస్తుంది. ఎందుకంటే వేరే కలర్, మనం ఫ్యాబ్రిక్ కలర్ మార్చవచ్చు కానీ థ్రెడ్ కలర్ మారిస్తే దీని అందం, ఈ డీసెన్సీ ఉండట్లేదు, కలర్ పోతుంది. అందుకని వైట్తోనే ప్రిఫర్ చేశాము. ఓకే, ఇదేమో గోల్డెన్ ఎల్లో అండి. ఇందాక మీరు చూసింది ప్రాపర్ గోల్డ్ కలరు, ఇది ఎల్లో, ఎల్లో అండ్ గోల్డ్ కలరు. ఇది కూడా ఇక్కడ వరకు టిష్యూ ఆర్గెన్జా అండ్ ఇది ఆర్గెన్జా చికెన్ కర్రీ, చికెన్ వర్క్ వైట్ థ్రెడ్ తోటి. డిఫరెంట్గా ఉందండి, చాలా గ్రాండ్ అండ్ పార్టీ వేర్ లుక్. 5500లోనే ఉంది ఇది కూడా. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ అండి, ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. దిస్ వన్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, వర్క్ లేకుండా సూపర్గా ఉంది శారీ. దీని మీద కూడా పర్ల్స్ పెట్టే సూట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ పర్ల్స్ కాకపోయినా బీడ్స్, డిఫరెంట్ కలర్ బీడ్స్. ఈ మధ్యన ఆర్నమెంట్స్ గురించి కాస్త ఇంట్రెస్ట్ వచ్చింది ఆర్నమెంట్స్ మీద, అందుకనే నేను వేసుకుంటున్నాను చెప్తున్నాను. సీ దిస్, ఇందులోనే గ్రే కలర్ అండి, గ్రేయిష్ కలర్, ఒకటే కాన్సెప్ట్, అదే చికెన్ వర్క్, బుటీజ్, గోల్డ్ టిష్యూ, టిష్యూ ఫ్యాబ్రికే. ఫ్యాబ్రిక్ అయితే టిష్యూ ఒకటి, ఆ కలర్ టిష్యూ వస్తుంది. గ్రే కలర్ ఏదైతే ఆర్గెన్జా వచ్చిందో, ఒకటి ఆర్గెన్జా థ్రెడ్ అండ్ టిష్యూ థ్రెడ్ రెండు మిక్స్ అవుతాయి. అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది శారీ, బాగా స్టిఫ్గా లేదు. ఒకప్పుడు ఆర్గెన్జాస్ కొంచెం అది కొంచెం కాస్ట్లీ ఆర్గెన్జాస్ ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి, అది కాస్త థిక్గా ఉండి కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది. బట్ అది కూడా చక్కగా కట్టుకోవడానికి బాగుంటుంది. ఇదైతే ఇంకా మనం చెప్పక్కర్లేదు, చక్కగా ఫ్రీ మరి జార్జెట్ అంత ఫ్రీ ఫాల్ కాదు, ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్. గ్రే కలర్ అండి, ఇదేమో గోల్డెన్ గ్రే, అదేమో గ్రే, సింగిల్ సింగిల్ పీసెస్. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. లెట్ మీ షో యూ బ్లౌజ్ ఆల్సో. ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లాగా గోల్డ్ ఇది టిష్యూతోటే. ఓకే, 5500. నాకు ఇది ఇంకొక కలర్, ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి. ఇప్పుడు నేను చూపించేది ఏవి కూడా మల్టిపుల్స్ లేవు, సింగిల్ పీసెసే. ఇదేమో గ్రీన్, ఎస్ గ్రీన్, ఇది బుటీ, మ్యాంగో బుటీ వచ్చింది. ఇది సేమ్ ఒకటే కాన్సెప్ట్ అంతా ఒకటే, బుటీ మీద వచ్చే డిజైన్ మాత్రం కొంచెం అటు ఇట్లా అవుతుంది. ఇది మ్యాంగో బుటీ ఉంది, ఇంకా ముందు చూపిస్తుంది మ్యాంగో అనుకుంటా, వేరే రాబోతున్నాయి. ఓకే, దిస్ వన్ గ్రీన్ కలర్ అండి. టిష్యూస్లో మన దగ్గర జనరల్గా గోల్డ్ అండ్ సిల్వరే ఎక్కువ ఉంటాయి, కలర్ టిష్యూస్ తక్కువ వస్తాయి. జనరల్గా కలర్ టిష్యూస్ వస్తే చాలా బాగా అడుగుతుంటారు ఎక్కువ మంది. సో ఇది కూడా ప్లెయిన్ బ్లౌజే, ఇలాగా 45 inches హైట్లో ఉంది, చక్కగా గ్రాండ్ లుక్లో ఉంది. మొత్తం చీర అంతా కూడా ఇదే ఎంబ్రాయిడరీ వస్తుంది, పళ్ళు షోల్డర్ వరకు ఫుల్ వస్తుంది అండి. దీని తర్వాత ఇట్లా కుచ్చిళ్ళు అంతా కూడా ఇట్లా హాఫ్ స్కర్ట్ వరకు వస్తుంది, ఏ చీరైనా అంతే కదా. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఏమంటారు, హ్యాండ్లూమ్ శారీస్ పట్టు చీరలు కూడా అంతే. ఎస్, దిస్ ఇస్ ద అదర్ కలర్. ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఇస్తున్నాం చూడండి మీకు, బట్ సింగిల్స్ ఓన్లీ, మల్టిపుల్స్ లేవు దీంట్లో. ఇది బ్లూ, స్కై బ్లూ, రామా బ్లూ, భలే బాగుంది. లైట్ బ్లూ తోటి వచ్చిన గోల్డ్ అనమాట, బ్లూ అండ్ గోల్డ్ టిష్యూ. అండ్ ఇది ఆర్గెన్జా, సీరియస్ వర్క్, చికెన్ కర్రీ వర్క్, బార్డర్ మళ్ళీ చివర గోల్డ్ జరీ బార్డర్ ఎలానో ఉండే ఉంటుంది. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ తోటి ఉంది,
కట్టుకుంటే బ్యూటిఫుల్ శారీ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. 5500లో ఉంది. ద లాస్ట్ కలర్ పింక్ పింక్ అండ్ గోల్డ్ వచ్చేసరికి ఏమైందంటే బేబీ పింక్ కాస్త కాస్త మరూన్లాగా వచ్చినట్టుగా అయింది, బట్ పింక్ కలర్ అండి. పింక్ పింక్ విత్ వైట్ థ్రెడ్ తోటి వస్తుంది. 5500లోనే ఉంది. ప్రతిదానికి పళ్ళు కూడా ఉందండి. పళ్ళు నేను చూపించలేదు, సారీ. పళ్ళు కూడా ఇట్లాగే డిజైన్ వస్తుంది. ఇదే రన్నింగ్ బార్డర్ వచ్చి పళ్ళు ఇట్లాగా డిజైన్ వచ్చి రన్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద శారీ. పింక్ టిష్యూ దిస్ వన్. ఎస్, ఇప్పుడేమో మీ అందరికీ నచ్చే ముంగా సిల్క్ కలంకారీ ప్రింట్. సూపర్గా ఉందండి ఈ శారీ, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ ప్రింట్ ఎంత హిట్ అయిందంటే కలంకారీ ప్రింట్లో కూడా, రెగ్యులర్ కలంకారీ కాకుండా దీంట్లో మళ్ళీ మధుబని కూడా మిక్స్ చేశారు. ఈ ఫిషెస్ అవి ఉన్నాయి అంటే మధుబని అన్నమాట. అండ్ కలర్ కూడా గ్రే కలర్ అండి, గ్రే కలర్ బార్డర్ కూడా గ్రే కలర్ బార్డర్ తోటి వస్తుంది. హైలైట్ 6500లో ఉంది. దీనికి అంతకుముందు ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేది. ఇప్పుడు నేను ఏం చేశానంటే శారీ అంతా ప్రింట్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్లో చేయించుకున్నాం అనమాట. ఇదే కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ మాత్రం వస్తుంది, జరీ బార్డర్ వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. కానీ బ్యూటిఫుల్ శారీ అండి ఇది, కలంకారీ ప్రింటెడ్లో ముంగా సిల్క్లో 6500 విత్ జరీ బార్డర్. డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడంతా ప్రింటెడ్లోనే కదండి ఎక్కువ నడుస్తున్నాయి. ప్రింటెడ్ పట్టు మీద, పైథని మీద, అన్ని ఫ్యాబ్రిక్స్ మీద కూడా ఇప్పుడు ఏ ప్రింట్ అయితే ఎక్కువ నడుస్తుందో, కలంకారీ, పిచ్చివాయి, మధుబని, ఇవన్నీ కూడా ప్రింట్స్ వస్తున్నాయి. 6500లో ఉంది. సారీ హైట్ ఏమో 46 ఇంచెస్ వరకు హైట్ ఉంది. 46 ఇంచెస్ హైట్ ఉంది. పళ్ళు కూడా ఇట్లా గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుంది. ఓకే, ట్రాన్స్పరెన్సీ క్వశ్చనే లేదు అసలు. ఇదేమో జార్జెట్ బెనారస్, సూపర్ కాంబినేషన్లో ఉంది, డిఫరెంట్గా ఉంది. కొత్తగా జార్జెట్ బెనారస్ శారీ అండి ఇది. ఇది సో దిస్ లెవెండర్, మొత్తం బాడీ అంతా లెవెండర్ వస్తుంది. బార్డర్ ఏమో డార్క్ వైలెట్ వస్తుంది, లైట్ టు డార్క్ షేడ్. మధ్యలో అటు ఇటు ఇట్లా గోల్డ్ జరీ బార్డర్ అండ్ బార్డర్ మధ్యలో కూడా బుటీస్ వస్తాయి. శారీ అంతా కూడా ఇట్లాంటి మోటిఫ్స్ మొత్తం అంతా కూడా రన్ అవుతాయి, వీవింగ్ బుటీస్ అన్నీ కూడా. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. 5500, వెరీ రీజనబుల్. జార్జెట్ బెనారస్ 5500లో ఉంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఓకే, లెవెండర్ అండ్ డార్క్ వైలెట్ కలర్ శారీస్. బ్లౌజ్ మీరు గెస్ చేయొచ్చు, బ్రహ్మాండంగా, మీ బుర్రకు వదిలి పెట్టక్కర్లేదు. ఇదే కలర్, ఏ కలర్ అయితే మనకి దీని మీద ఇలా వస్తుందో చీర కట్టుకుంటే ఆ కలరే ఇట్లా బ్లౌజ్ వస్తుంది అనమాట. ఎంత బాగుందో చూడండి చీర. ఎస్, ఇలా ఉంది బార్డర్. ఇట్లాగా బార్డర్ కాస్త పెద్దదే, కొంచెం పెద్ద బోర్డరే వచ్చింది. ఇది ఒక స్టైల్, ఇది ఫ్యాబ్రిక్ ప్రింటెడ్, ఐ మీన్ డైయబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇది. డైడ్ చేసింది ఇది, మధ్యలో వీవింగ్ బుటీస్ ఎలానో ఉంటాయి. ఇదంతా డై చేసిందే కాబట్టి కొంచెం డిఫ్యూజ్ ఉంటుంది ఇట్లా. ఓకే, 5500లో ఉంది ఇది. హైట్ ఏంటి ఇంత పెద్దది ఉంది? 47 ఇంచెస్ హైట్ ఉంది. 47 ఇంచెస్ హైట్లో ఉంది. ప్యూర్ కాదండి, సెమీ బెనారస్ జార్జెట్లో ఉంది. బట్ ప్యూర్ లుక్ ఉండబట్టే, ప్యూర్ లాగా ఉండబట్టే, గ్రాండ్ లుక్ ఉండబట్టే, కంఫర్టబుల్ ప్రైజింగ్లో కూడా ఉంది కాబట్టి ఇది మనం పెడుతున్నాం 5500. ఇది చూసుకోండి, కలర్ఫుల్ కలర్ఫుల్ భలే ఉంది. షిఫాన్ శారీ ఇది, 3800లో ఉంది. షిఫాన్ బోత్ సైడ్స్ కూడా చిన్న లేస్ అటాచ్ చేసింది. సీక్వెన్స్ వర్క్ అనమాట, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ, సీక్వెన్స్ వర్క్. శారీ అంతా కూడా రన్ అవుతుంది, చాలా లైట్ వెయిట్లో ఉంది. థ్రెడ్ అండ్ సీక్వెన్స్ చిప్స్ ఎక్కడో లోపల ఉన్నాయి, కొంచెం గ్లిటర్ అవుతూ. ఆరెంజ్, లైట్ ఆరెంజ్ నుంచి బ్రైట్ ఆరెంజ్ వరకు వచ్చింది, లైట్ టు బ్రైట్. ఈ వర్క్ ఏమో ఫుల్గానేమో పళ్ళు షోల్డర్ వరకు ఫుల్గా ఉంటుంది. మిగతా అది అంతా కూడా కుచ్చుళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లా హాఫ్ వరకు ఉంటుంది. బ్లౌజ్ ఏమో ప్లెయిన్, చాలా సాఫ్ట్ ఉంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మాత్రం. ఇది ఏం ఫ్యాబ్రిక్ చూసి అన్నిటికీ ఇదే పెట్టిస్తే బాగుంటుంది నాకు, అంత సాఫ్ట్గా ఉంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఆరెంజ్, ఇదే కలర్ ఆరెంజ్తో వచ్చింది. ఈ లేస్ అటాచ్ చేస్తే సింపుల్గా 3800లో ఉంది. షిఫాన్ కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ డ్రై వాషబుల్ కూడా. నార్మల్ వాష్ చేశారా ఈ చీర కట్టుకొని వర్షంలోకి వెళ్ళారా, వెళ్ళొద్దు. ఈ చీర కట్టుకొని, చిన్న చీరలు కట్టుకొని వర్షంలోకి వెళ్ళిపోద్దు, చిన్నదైపోద్ది చీర. కాబట్టి ఇది డ్రై వాషబుల్ మాత్రమే, చక్కగా ఉంది. ఫ్రీ ఫాల్ షిఫాన్ శారీ 3800, ట్రాన్స్పరెంట్గా ఉండి తీరుతుంది. ఓకే, 45 ఇంచెస్ హైట్ ఉంది. ఎస్, అయిపోయింది. ఇది వాటికి బాగున్నాయి కదా అన్నీ.
మీకు తెలిసి ఎలా కొనాలో స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి. మా వెబ్సైట్ కూడా ఉంది, అందరికీ తెలిసిందే, gayathrifashions.com. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండి. ఇంకా 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 మంచి మంచి శారీస్, ఇంకా క్రేజ్ పెరిగిపోతుంది నాకైతే చీరల మీద. ఇంకా మంచిగా తీసుకురావాలి అండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి మంచి శారీస్ ఇంకా ఇంకా మంచిగా తెద్దామని చాలా కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండి. థ్యాంక్ యూ.